హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే వినాయక చవితి స్పెషల్ అండి పర్వాణం అండి దీంట్లోకి అయితే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే నేను యాడ్ చేస్తాను టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి నేనైతే హాఫ్ కేజీ రైస్ తీసుకున్నానండి తీసుకొని ఒకటికి రెండుసార్లు అయితే బాగా వాష్ చేసేసుకున్నాను హాఫ్ కేజీ రైస్ కదండి లీటర్ వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి మీకు తర్వాత అన్నం ఉడికేటప్పుడు తక్కువ పడితే కూడా యాడ్ చేసేసుకోవచ్చు యాడ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అయితే నాననివ్వండి నానితే పర్వన్నం అనేది మెత్తగా వస్తుంది ఇప్పుడైతే మనము ఫస్ట్ అయితే పాలు అనేవి కాచుకోవాలండి లీటర్ పాలైతే నేను వెయిట్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను లీటర్ పాలు అయితే సరిపోతాయి మనకు హాఫ్ కేజీ రైస్కి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కొంచెం పెసరపప్పు అనేది వేయించుకొని రైస్లోకి వేసుకుంటే టేస్ట్ అనేది అయితే సూపర్గా వస్తుంది కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అయితే వేగనివ్వండి నేను ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా వేగితే అయితే సరిపోతుంది ఇప్పుడైతే పప్పు అనేది రైస్లోకి యాడ్ చేసేయండి యాడ్ చేసి ఒకసారి కలిపేయండి మనకైతే వన్ అవర్ అయితే నానండి ఇప్పుడైతే అన్నం ఉడికేటప్పుడే మనం లీటర్ పాలు తీసుకున్నాం కదండి ఒక హాఫ్ పాలు అయితే లీటర్ హాఫ్ లీటర్ పాలు అనేవి అన్నం ఉడికేటప్పుడే యాడ్ చేసుకోండి ఆ పాల ఫ్లేవర్ అనేది రైస్కి పట్టి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనకు రైస్ అనేది ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయింది మీకు గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ అనేవి యాడ్ చేసేసుకొని మళ్ళీ మీరు మెత్తగా అయితే చేసుకోవచ్చు వాటర్ అనేవి రైస్ ఉడికేటప్పుడు కూడా యాడ్ చేసేసుకోవచ్చు కొన్ని తక్కువైతే ఇప్పుడైతే నాకు రైస్ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కాబట్టి నేనైతే బెల్లం అనేది యాడ్ చేసేసాను కొంతమందికి చక్కెర ఇష్టం ఉంటే చక్కెర కూడా యాడ్ చేసేసుకోండి నేనైతే హాఫ్ కేజీ బెల్లం అండ్ ఒక పావు కేజీ చక్కెర అయితే యాడ్ చేసేసాను ఒకసారి అయితే బాగా కలపండి ఒక ఫైవ్ మినిట్స్కి అయితే మనకు బెల్లంలో కూడా వాటర్ ఉంటాయి కదండి అలా అయితే అయిపోయింది మనకు ఇప్పుడు మనం మిగిల్చుకున్న పాలు ఉంటాయి కదండి ఆ పాలనైతే ఫైనల్గా యాడ్ చేసేసుకోవడమే యాడ్ చేసేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది మనకైతే పడకుండా ఉంటుందండి ఇలా చేస్తే పరవాన్నం అనేది ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి కలిపి పక్కకైతే ఉంచేసేయండి ఇప్పుడైతే మనము కొంచెం ఇలా పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి పచ్చగా దంచి యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి ఫైనల్గా అదే యాడ్ చేయాలి ఇప్పుడైతే కొంతమందికి డ్రై ఫ్రూట్స్ ఇష్టం కదండి డ్రై ఫ్రూట్స్ కూడా మనం యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించుకొని యాడ్ చేసుకోవాలి నేనైతే కొంచమే నెయ్యి అండ్ కొన్ని డ్రై ఫ్రూట్సే తీసుకున్నాను ఎందుకంటే నాకైతే డ్రై ఫ్రూట్స్ అంతగా నచ్చవు మీకు కావాలనుకుంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు నేనైతే కొన్ని అలా తీసుకొని కొంచెం వేయించుకోండి నెయ్యిలో వేయించుకుంటే బాగుంటుంది ఫైనల్గా ఇదే వేయాలండి మనకైతే ఫ్లేవర్ బాగా వస్తుంది ఒకసారి మీరైతే ఇలా అయితే ట్రై చేయండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా అరవాన్నం అయితే రెడీ ఒకసారి మీరు ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి అంతే ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చటయితే ప్లీజ్ టు లెక్చర్ కామెంట్